కలకత్తా కాటన్ బజార్ మన దర్శి పట్టణంలో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల సందర్భంగా బంపర్ ఆఫర్. ఏ రెడీమేడ్ డ్రెస్ అయినా కేవలం 119 రూపాయల నుండి 499 రూపాయల వరకు మాత్రమే. మావద్ద కాటన్ షర్ట్స్, టీషర్ట్స్, బాబా సూట్స్, జుబ్బాలు, పైజామా, చుడిదార్, మిడ్డీస్, లేడీస్ టాప్స్, కట్ మిడ్డీస్, ఆగ్రా మిడ్డీస్, నైటీస్, నైట్ సూట్స్, లెగ్గిన్స్, మసకలి, అనార్కలి, నైట్ డ్రెస్సెస్, నైట్ ప్యాంట్స్, 3x4 మొదలగు అన్ని రకముల రెడీమేడ్ డ్రెస్సులు లభించును. ఇంకా స్కూల్ బ్యాగులు, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, బెల్టులు, చెప్పులు, టెడ్డీబేర్ బొమ్మలు లభించును. ఆదివారం కూడా షాపు ఓపెన్ చేసి ఉండును. విచేయండి, కలకత్తా కాటన్ బజార్, చెట్టు కింద బడి పక్కన, రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా, కురిచేడు రోడ్డు, దర్శి. సెల్ 9392355245. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. నిన్న ఎమ్మెల్యేపై ఆగ్రహం, నేడు ఎమ్మెల్యేపై అభిమానం. ఆవుల వెంకటరెడ్డి పరిస్థితి ప్రస్తుతం ఇది. దర్శి నియోజకవర్గంలోని కురిచేడు మండల పరిషత్ వైస్ ఎంపీపీగా అన్యం శ్రీనివాసరెడ్డి సతీమణి అరుణ ఈ నెల 4వ తేదీ సాయంత్రం ఎన్నిక కాగా, ఆ తదుపరి మరో ఎంపీటీసీ ఆవుల లక్ష్మీదేవి భర్త అయిన కురిచేడు మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి తీవ్రంగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావుపై ఆగ్రహం వ్యక్తం చేయటం జరగ్గా అందరూ ఆశ్చర్యంగా చర్చించుకునేందుకు అప్పుడు తావిచ్చింది. కానీ ఆవుల వెంకటరెడ్డి ఈ నెల 5వ తేదీ మాట్లాడుతూ, మద్దిశెట్టి మంచి మనసు గలవాడని, మహానుభావుడని, నిన్ను అననని, మద్దిశెట్టి నా ప్రాణమని మాట్లాడుతూ ఆయన విడుదల చేసిన సెల్ ఫోన్ వీడియో మరో ఆశ్చర్యకరమైనటువంటి విషయమైంది. ఆవుల వెంకటరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో విందామా. మరి మా సొంత గ్రామం కాటవారి పల్లె. మా అమ్మ నాన్న పేరు ఆవుల పాపన్ రెడ్డి సుబ్బమ్మ గారుల వారి కడుపున నేను జన్మించినాను. తర్వాత వ్యవసాయ పనులు చేసుకుంటా బతుకుతూ తిరునాళ్ళలో గుంటూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని తిరునాళ్ళలో ఫండ్యాలు కూడా ఎత్తి ప్రైజులు కూడా వచ్చినాయి నాకు. తర్వాత రాజకీయాలలో రావడం కారణం ఏంటంటే, ఒక వ్యక్తి నన్ను అహోగారంగా మాట్లాడాడు. దాని మీద నేను అవి పందెగుండు అనేది మానుకొని రాజకీయాలలోకి రావాల్సి వచ్చింది. వచ్చిన కానించి ఫస్ట్ పంచాయతీ నెంబర్గా పోటీ చేసి గెలిచి, అప్పుడు గ్రామ సర్పంచ్ నేను, పంచాయతీ నెంబర్ అప్పుడు ఫెద్రెడ్డి గారు. పెద్దిరెడ్డి నేను కలిసి ఒక 5 సంవత్సరాలు బ్రహ్మాండం చేశాము. తర్వాత నేను ఎంపీటీసీగా పోటీ చేసి 93 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పెద్దిరెడ్డికి నాకు కొద్దిగా ఏదో మంచి అర్థగా అతని దారి అతనిది నా దారి నాది. నేను మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసి 930 ఓట్లతో గెలవటం జరిగింది. ఇంకా తర్వాత నేను ఎప్పుడు కూడా నా వంతు నేను ఆ పార్టీలో ఉంటూ నేను నెంబర్ 1 నాయకుడిగా ఎదిగి, అదే పార్టీలో నేను సర్పంచ్కి దిగినాక నన్ను ఇక్కడ మన్నెమ వెంకటరమణ అతని పోటీ చేశాడు ఎమ్మెల్యేగా. చేస్తే నన్ను పిలవలేదు, పిలిస్తే చేయాలని చెప్పి నేను ఆలోచించాను, ఆయన నన్ను పిలవలేదు. తర్వాత పూజాపల్లె సుబ్బారెడ్డి గారు ఫోన్ చేసి, అమ్మ నాకు చెయ్యి అని అడిగితే చేస్తానని చెప్పి చేయటం జరిగింది. అప్పటి నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడి నేను ఎంతో శ్రమ, ఇవన్నీ బయటికి చెబితే అది ఒక రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది నా కలలు, నా విధానం. జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా 9 సంవత్సరాలు నేను ఎంతో కష్టపడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా నుంచి మొత్తం గుంటూరు జిల్లాకి వెళ్ళిపోయేలేకి నా కట్టార్జం 18 లక్షలు ఖర్చు పెట్టాను. మరి తాళ్ళూరులో జగన్మోహన్ రెడ్డి వస్తే 28 నుంచి 30 లక్షల మెజార్టీతో గెలిచిన ఘనత ముఖ్యమంత్రి అని చెప్పి
నేను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి వరకు కావాలనే ఆశ కానీ నాకు రాజకీయాలలో లేదు. నేను దేనికి ఉండాలని నాకు ఆలోచన లేదు. మళ్ళీ దుష్టశక్తులు నన్ను ఎగతాళి చేయటం జరిగింది. నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. నేను ఎంపీపీగా ఉండాలని చెప్పి నాకు ఎన్ని ఆశలు ఉన్నాయి నాకు చెప్పారు ఎమ్మెల్యే గారు. సార్ నేను ఎంపీపీ కావాలని నేను అడగాలని అనుకుంటే మేము ఆ సామాజికవర్గం ఎప్పుడు చేయలేదని చెప్పి నువ్వు కోరావు, మీరు కోరారు, ఎమ్మెల్యే గారు కోరారు, దాని మీద మేము పోగొట్టడం జరిగింది. తర్వాత జెడ్పీటీసీ నృసింహ నాగిరెడ్డి జెడ్పీటీసీ అన్నా నేను ఉంటానన్నాడు అంటే సరే ఉన్నాయి అని చెప్పా. తర్వాత ఎంపీటీసీగా మాకు రావటం జరిగింది. తర్వాత ఎస్సీ వచ్చింది పంచాయతీ, పోయిన ఎన్నికల్లో ఎస్సీ వచ్చింది పంచాయతీలో, పోయిన ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసి కేశంపల్లె కిష్టయ్యని ఎత్తి ఒక 2 ఎకరాల పొలం అమ్ముకొని ఉంటే 2 ఎకరాల పొలం అమ్మి అప్పులకి ఇచ్చుకొని మళ్ళీ టైం వచ్చినప్పుడు అన్న ఎస్సీ వస్తే నాకు ఇస్తామని చెప్పి అడిగాడు. అడిగితే అన్న అయ్యా నేను ఇచ్చేది కాదు, అందరం అడిగి అవసరమైతే ఏదైనా బాధే పడైనా సరే నేను కుర్చేటి సర్పంచ్గా గెలిపిస్తానని చెప్పి ఎస్సీగా వస్తే గెలిపిస్తానని చెప్పి నేను ఎంతో కష్టపడి గెలిపించడం జరిగింది. నేను కానీ ప్రజలు కానీ మంచి చెడ్డ నేను ఎప్పుడైనా సరే నాకు స్వార్థం ఉండదు. నేను స్వార్థం ఉంటే ఈరోజు నా స్థాయి ఒక స్థాయి ఒక టైపుకి వచ్చేది. నన్ను నమ్మిన సిద్ధాంతం కానీ మనిషి కానీ దాని బాగుండాలనేది నా కోరిక. నాకు బోసియ పల్లెకి నాకేందంటే నాకుండా ఇది ఉంది. నేను అనేది నేను అంటున్నా నాకు మధ్య చెట్టు కూడా నా బిడ్డతో సమానం. నాకు మధ్య చెట్టు మీద ఎప్పుడూ ఏమి లేదు. మధ్య చెట్టుకి చెప్పేది ఏంటంటే అయ్యా ఆయన ఇప్పుడైనా సరి చేసుకోమని మేము చెబుతున్నాము. ఈరోజు 40 మెజార్టీతో గెలిపించాము నిన్ను. ఈరోజు దర్శి వచ్చేసి మున్సిపాలిటీ పోయిందంటే మనం 40 ఉన్నట్టా లేనట్టని నేను అడుగుతున్నాను. మీరు ఇప్పుడైనా దయచేసి నన్ను ఏదో అనుకోవద్దు, నేను ఉన్న మాట యథార్థంగా మాట్లాడినా. నువ్వు ఏదైనా సరే నేను నన్ను నేనైతే నీ మీద నాకు ఎటువంటిది లేదు. నేను ఎప్పుడో చెప్పా నాకు తెలిసి సంవత్సరం ముందే చెప్పా నేను మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాలు అని కూడా చెప్పా నేను అది ఎందుకంటే అది అంతే అది ముఖ్యమంత్రి. మేము కావాలంటే ప్రతి కులము ఎప్పుడు కూడా అన్ని కులాలు ఉన్నప్పుడే నీకు ముఖ్యమంత్రి స్థానం వస్తుంది. కానీ నా అయ్యా నాతో అన్నాడు అన్న నేను గెలిచానా లేదా అన్నాడు. గెలిచినావు నానా నువ్వు బాగా వర్క్ చేసావని చెప్పా నేను. నేను ఈరోజు అనేది ఏంటంటే పడవ మునిగిపోతుంటే కూడా మీరు ఇంకా వెంకటరెడ్డి ఆవుల వెంకటరెడ్డి అన్నాడు అనేది మీరు కాదయ్యా. నేను నాకు అవసరం లేదు, నేను అనాల్సిన పని లేదు నాయన. నాకే ఆలోచన కాదు. నేను ఏమంటుందంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనేది నేను అంటున్నా. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటే ఎట్లా మనం 40 మంచి చెడ్డ రకరకాలుగా చేయాలి. ఈరోజు నేను అంటున్నా అయ్యా మధ్య చెట్టేని గోపాల్ గారు ఇప్పుడైనా మీరు మంచి మనసు గలవాళ్ళు. నేను అనేది మంచివుడా చెడ్డోడు ఎవడనేది ఆలోచించుకొని అయ్యా మనోడైతే నమస్కారం పెడతాడు, మనోడు కాకపోతే దండం పెడతాడయ్యా అని చెప్పి నేను చెబుతున్నా. నీకు దండం పెట్టేవాడికి కాదు నమస్కారం పెట్టకపోయినా సరే మనోడు అని చెప్పి అనుకోవాలా. ఈరోజు చేసినోడు ఒక రీతిలో ఉంటాడు, చేయనేడు ఒక రీతిలో ఉంటాడు. మీరు ఏదేమైనా ఆలోచించి బాగా మనస్ఫూర్తిగా చేసుకోవాలని చెప్పి నేను నా కోరుతూ ఇంకా ఒకటి నేను ఒకటే చెబుతున్నా సార్, మీకు ఎప్పుడైనా సరే వీళ్ళని చూడండి. మీరు మంచి చెడ్డ అనేది ఆలోచించుకొని మీరు చేసుకోండి. నిన్న ఈ కాడికి వచ్చా నేను సార్, ఇటు సంగతి కార్యదర్శి గారు కొద్దిగా జనంలో కొద్దిగా ఆయన చేసి కాదు 6 ఏళ్ళు కాబట్టి ఏదో పాత ఒక రాత కొత్త ఒక ఇంత అని చెప్పి ఆలోచనగా ఇట్లా సంగతి సార్ మారవాలని చెప్పి చెప్పినాను. నీ కాడికి నేను వచ్చాను, వస్తే సంతకం పెట్టావు, నీదేం లేదు, నువ్వు మహానుభావుడు, నేను నన్ను నేను అమ్మైనా నీదేం లేదయ్యా. తర్వాత ఒంగోలు వచ్చినాక నన్ను అడిగాడు ఆఫీసరు, ఏమయ్యా ఎమ్మెల్యే గారు ఆపమన్నారని చెప్పినారని చెప్పి చెప్పిండు. సార్ ఎవరు ఆయన చెప్పడు సార్, ఆయన మహానుభావుడు ఆయనలో లేదు. అది ఏదైనా నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలదే కొంత ఇబ్బందులు ఉన్నాయి, ఆయన కొంత మరి ఇంకా తెలుసుకోవాల్సి వచ్చింది అని చెప్పి నేను ఆపమన్నాడంటే లేదు సార్ అని చెప్తే నాకు ఇచ్చాడు సారు.
డిపో గారు ఇచ్చారు లేదు సార్ అని చెప్పి చెప్పినా డిపో గారు కాదు నాకు గర్క్ చెప్పాడు అనమాట అయ్యా ఎమ్మెల్యే గారు ఆపమన్నారు ఎమ్మెల్యే ఆపమంటే అమ్మ ఆపమన్నాడా సార్ అంటే ఎమ్మెల్యే పిఏ ఆపమన్నాడని చెప్పాడు ఇంకా తర్వాత తెచ్చుకున్నా ఎట్లో కట్ట కష్టపడి మళ్ళీ ఈరోజు జాయిన్ కావాలి ఆ కార్యదర్శి అయితే పంచాయతీ నడవలేకపోతే నా సొంత ఖర్చులు పెట్టేనా వేటా 10 లక్షల కాడికి 50 లక్షలు ఖర్చు పెట్టేనా నేను ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకైనా నేనున్నంత వరకైనా ఆయన మాటలు కానీ మంచి కానీ ఆయన ఒక దెబ్బ కొట్టినా నాకు ఇష్టమే నా బిడ్డ కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం మీరైనా నాకు ప్రాణమే మద్దిశెట్టి అయినా నాకు ప్రాణమే ఎందుకంటే నేను ఆ రోజే చెప్పా మద్దిశెట్టి వేణుగోపాలు 40 ఏళ్లతో గెలుస్తాడని నీకు గుర్తుంది తర్వాత కూడా నన్ను మీరు పిలవలా కొన్నాళ్ళు పిలవకపోతే మీ నాయులతోటి మండలం నుంచి నన్ను పిలిపించారు పిలిస్తే నేను పోయా నేను పోతే నేను పోయి దండం పెట్టా సార్ అని అడిగా నేను అడిగా ఏమడిగా సార్ మరి మీరు మాకు తెలియదు సార్ నేను మీరు నాకు తెలుసు నేను మీకు తెలియదు అని చెప్పా చెబితే అదేం లేదన్నా నేను బ్రహ్మాండంగా చేద్దామని చెప్పావు తర్వాత పన్నా నీకు తెలుసు నేను వత్తా లేచి సార్ పరిస్థితి ఏం చేద్దామంటే సరే ఓకే అని అన్నీ చెప్పావు అవన్నీ నేను చెప్పకూడదు కొన్ని మీరు అన్నీ నేను ఏం చెప్పానో తెలుసు మీకు నేను మంచి ఆర్థికంగా కూడా ఏదైనా అవసరమైతే సహాయపడతాను సార్ అంటే సహాయపడమని చెప్పినా నేను చేశా ఆ రోజు మీకు తెలుసు అవన్నీ ఏం జరిగింది నేను అటువంటి వాడిని నేను ఎప్పుడు కూడా స్వార్థ పని కాదు పార్టీ పరంగా నాకు ఎప్పుడు కూడా ఏ ఆలోచన ఉండదు నేను ఏ పార్టీలో టీడీపీలో ఉన్నప్పుడు బలమైన నాయకుడిని కూర్చోడు పంచాయతీలో వైఎస్ఆర్లోకి వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా బలంగానే నేను నడిపించాను నేను ఈరోజు చెబుతున్నా నా వయసు మినిమం 54 నుంచి 55 ఉంటాయి నేను పోటీలు చేయాలనే ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు అవకాశం వస్తే ఉండొచ్చు అవకాశం లేకపోతే లేదు అనేది నా ఆలోచన ఎప్పుడు కూడా నేననేది ఎప్పుడు ఆ చేయను నేను ఈరోజు కాదు నేను ఎక్కడికి పోనా ఎక్కువగా మోటార్ సైకిల్ మీద పోతుంటా ఎందుకు పోతుంటానంటే నాకు అంటే డబ్బులు లేక కాదు ఒంగోలు పోతాం 300 పెట్రోల్ పోతే బండి వస్తుంది 5000 కావాలి 4000 కావాలా 3000 కావాలా బండి కావాలంటే 10 మంది పోవాలంటే మామూలుగా బండి పోవాలంటే నేను ఏమంటానంటే 3000 అయితే 1,000 1,500 ఏదన్నా అవసరమైనప్పుడు మిగిలినప్పుడు కూడా మిగిలి నేను గో పేదలకు పంచిపెట్టాలని చెప్పేది నా ఆలోచన నాకు ఇప్పుడు అట్లా ఉండదు నేను ఒకటే చెబుతున్నాయా నీ మీద నాకు ఎటువంటిది లేదు నీ కాడ ఉండాలని మీరు మేనేజ్ చేసుకోవాల్సిందిగా నేను అడుగుతున్నాను thank you.